హాయ్ ఫ్రెండ్స్, నేను మురళి. వెల్కమ్ టు మురళి జోన్. ఈరోజు వీడియోలో ప్యాకేజ్ 3 గురించి, ప్యాకేజ్ 3 పనులు గురించి చూద్దాం. ఇప్పుడు మనం మ్యాప్లో చూస్తున్నాం. ఎక్కడైతే పిన్నమని ఆపోజిట్లో ప్యాకేజ్ 3 స్టార్ట్ అవుతుంది, అక్కడ 0 పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ప్యాకేజ్ 3 వచ్చేసి 30 కిలోమీటర్లు ఉంటుందండి. ఇప్పుడు నేను మ్యాప్లో చూపించే విధంగా ఆ విధంగా టర్న్ అవుతుంది. పిన్నమని దగ్గర నుంచి టర్న్ అయ్యి ఆ టర్నింగ్లో ఒక జంక్షన్ వస్తుంది. సుమారుగా 60 మీటర్ల ఫ్లైఓవర్ అనుకోవచ్చు, జంక్షన్ వస్తుంది. అక్కడ నుండి విజయవాడ బైపాస్ స్టార్ట్ అయ్యి గొల్లపూడి సూరాయపాలెం మధ్యలోకి ఎండ్ అవుతుంది. ప్యాకేజ్ 3 వర్క్స్. ఇది ప్యాకేజ్ 3 వచ్చేసి మెగా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. ఇప్పుడు మనం చూస్తుంది ఎక్కడైతే జంక్షన్ వస్తుందో ఆ ఏరియా చూస్తున్నాం. ఆ క్రాస్గా వెళ్ళి ఆ జంక్షన్ దగ్గర నుంచి ఇక్కడ వై షేప్లో వస్తుంది. సుమారుగా మనకి ఇప్పుడున్న రోడ్డు ఏదైతే ఉందో ఆ విధంగా అలా టర్న్ అవుతూ ఈ రోడ్లో కలుస్తుంది. ఇప్పుడు విజయవాడ వచ్చే రోడ్లో కలుస్తుంది. అది స్ట్రైట్గా గొల్లపూడి వెళ్ళిపోతుంది. ఇట్లా వై షేప్లో సర్వీస్ రోడ్డు కూడా, ఇప్పుడున్న సర్వీస్ రోడ్డు కూడా అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు చూపించే రోడ్డు దాదాపు క్లోజ్ అయిపోవచ్చు. అక్కడ అండర్ పాస్ వస్తుంది, అంటే ఫ్లైఓవర్, 60 మీటర్ల ఫ్లైఓవర్ సుమారుగా, వెహికల్ అండర్ పాస్ అనుకోవచ్చు. ఇప్పుడు మ్యాప్లో చూపించిన ఏరియాలో పిన్నమనే ఆపోజిట్లో వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఆ వర్క్స్ జరిగే దగ్గరికి వెళ్ళి చూద్దాం. వర్క్స్ జరిగే దగ్గరికి వచ్చామండి. ఇది లంచ్ టైంలో వచ్చాను నేను, అందుకని లంచ్ దిగి మళ్ళీ వర్క్లోకి ఎక్కుతున్నారు. దానికి సంబంధించిన వీడియో చూస్తున్నాం. ఇది కరెక్ట్గా మనం ఎదురుగా చూస్తున్నాం. పిన్నమనేనికి ఆపోజిట్లో ఎక్కడైతే ఇప్పుడు మ్యాప్లో చూపించాను ఆ ఏరియా అండి, నేను చూపించిన ఏరియా, మ్యాప్లో చూపించిన ఏరియా. అక్కడ వర్క్స్ జరుగుతున్నాయి చూస్తున్నాం. మెగా వాళ్ళు, వాళ్ళ ఇంజనీర్స్, వాళ్ళ స్టాఫ్, వర్కర్స్ వాళ్ళందరూ ఏదైతే ఓపెన్ ఫౌండేషన్ ద్వారా ఈ ఫ్లైఓవర్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇక్కడ జంక్షన్ ఏదైతే వస్తుందో ఆ జంక్షన్ని సుమారుగా 1, 2, 3, 4 మనకు అర్థమయ్యే భాషలో అయితే గొంతలు అనుకోవచ్చు. టెక్నికల్ భాష వేరే ఉంటుంది. ఫిల్లర్స్ కోసం గొంతలు తీస్తాం కదా, ఆ విధంగా పెద్ద సైజు క్యాప్స్ కోసం తీస్తున్నారు. ఆ టెక్నికల్ నేమ్ అయితే ఇంకేదో చెప్పారు కానీ నాకు ఐడియా లేదు. ఈసారి తప్పకుండా నేను చెప్తాను. ఈ గొంతనికి కూడా టెక్నికల్ నేమ్స్ ఉంటాయి ప్రతిదానికి కూడా. ప్యాకేజ్ 3లో పిన్నమనేని ఆపోజిట్లో ఒక దగ్గర జరుగుతున్నాయండి వర్క్స్. అలాగే మన ముస్తాబాద్ నుండి సూరంపల్లి వెళ్ళే రోడ్లో అక్కడ బాక్స్ కల్వర్ట్ సంబంధించిన అక్కడ కూడా జరుగుతున్నాయి వర్క్స్. అంటే ఈ పిన్నమనేని దగ్గర ఆపోజిట్లో ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో 0 పాయింట్ దగ్గర నుండి అక్కడ ఒకటి మన ఫ్లైఓవర్ గురించి జంక్షన్ ఏదైతే వస్తుందో దానికి సంబంధించిన వర్క్స్. అలాగే ముస్తాబాద్ నుండి సూరంపల్లి రోడ్లో పొలాల మధ్యలో బాక్స్ కల్వర్ట్లు అవి వస్తుంటాయి కదా, వియుపీలు, బాక్స్ కల్వర్ట్లు, బాక్స్ కల్వర్ట్స్కి సంబంధించిన వర్క్స్ కూడా అక్కడ జరుగుతున్నాయి. అలాగే మన ముస్తాబాద్కిను నున్న బైపాస్ రోడ్డుకు మధ్యలో కూడా ఈ ఏదైతే మనం బ్యాచింగ్ ప్లాంట్కి సంబంధించిన ఇది చూసామో దానికి సంబంధించిన వర్క్స్ కూడా చూద్దాం. ఎదురుగా మనకు కనిపిస్తుంది పిన్నమనేని ఎదురుగా రోడ్డు. ఇది దీంట్లో ఆల్రెడీ కింద క్యాప్కి సంబంధించిన కింద ఫౌండేషన్ అది వేశారు. దీనిపైన క్యాప్ వస్తుంది, దానిపైన పేర్ వస్తుంది. ఇప్పుడు మ్యాప్లో చూపిస్తున్నాను కదా, ముస్తాబాద్ నుండి సూరంపల్లి రోడ్లో ఇక్కడ రెడ్ కలర్లో కనిపించేది వీఈపీ వస్తుంది. అక్కడ ఈ పక్కన రైట్ సైడ్ నేను చూపించేది బ్లూ కలర్లో చూపించేది రైట్ సైడు, అక్కడ ఒక బాక్స్ కల్వర్ట్ ఒకటి వస్తుంది. దాని అక్కడ వర్క్స్ జరుగుతున్నాయి. ఇక్కడ ఇప్పుడు ఈ ముస్తాబాద్కు సూరంపల్లి రోడ్డు దగ్గర నుండి ఈ పైకి సుమారుగా 3 సంబంధించిన బాక్స్ కలవాటకు సంబంధించిన గోతులు వాటికి సంబంధించిన వర్క్స్ అయి జరుగుతున్నాయి. మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చాలా వరకు సిఎన్జి క్లీనింగ్స్ జరుగుతున్నాయి, బాక్స్ కలవాటకు సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకా ఎక్కడ ఏ చిన్న వర్క్ జరిగినా కూడా తప్పకుండా ప్యాకేజ్ 3లో కానీ ప్యాకేజ్ 4లో కానీ తప్పకుండా మీకు చూపిస్తాను. మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. ఏదైతే ముస్తాబాద్ సూరంపల్లి రోడ్డు మధ్యలో అక్కడికి వచ్చామండి. ఆ లోన్కి వచ్చాను నేను.
ముస్తాబాద్ స్వరంపల్లి రోడ్డు దగ్గర నుండి కొంచెం లోనికి వస్తే, అంటే సుమారుగా ఒక హాఫ్ కిలోమీటర్ లోనికి వస్తే ఇక్కడ స్టాఫ్ వాళ్ళ వర్కర్స్ కోసం ఆ రేకుల షెడ్ వేశారు. ఆ సండే నిన్న తీసిన వీడియో కాబట్టి వాళ్ళు సాయంత్రం టైంలో తీశాను నిన్న. ఏదైతే చూపిస్తున్నానో 1, 2, 3 ఈ మూడింటికి సంబంధించిన వీడియో మనం చూద్దాం. ఇప్పుడు చూపించింది ఏంటంటే ఫస్ట్ మధ్యలో ఉంది, ఆ చివరిలో కూడా ఒకటి ఉంది, ఇది లాస్ట్లో అండి. అక్కడి నుంచి ఇంకొక కిలోమీటర్ అవతలకి వెళ్ళిన తర్వాత ఇంకొకటి ఇది ఒకటి ఉంది, కిలోమీటర్ లోపే ఉంటుంది. ఇక్కడ కూడా బాక్స్ కల్వర్ట్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సండే సాయంత్రం, ఆల్రెడీ సండే ఏంటంటే మధ్యాహ్నం వరకే వర్క్ చేస్తారనుకుంటా స్టార్టింగ్ కాబట్టి. ఆ చివరండి, ఇంకా చివరిలో లేదు, ఇక్కడ మాత్రం వర్క్స్ అయితే జరుగుతున్నాయి. నేను మురళి, నేను మామూలుగా కనిపించాను కానీ నేను మాట్లాడలేదు. ఆ చివరిలో మనకు పొలాలు అవి కూడా క్రాపింగ్ అవన్నీ కూడా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఇది మన అక్కడి నుంచి ముస్తాబాద్ రోడ్డు దగ్గర నుంచి దాని పక్కనే ఒకటి, దాని తర్వాత రెండోది, ఇది మూడోదండి. మూడోదానికి సంబంధించిన బాక్స్ కల్వర్ట్కి సంబంధించిన వర్క్స్ ఇక్కడ జరుగుతున్నాయి. అలాగే ఇప్పుడు మనం చూస్తుంది ముస్తాబాద్ నున్న రోడ్డుకు మధ్యలో బ్యాచింగ్ ప్లాంట్ ఏదైనా లాస్ట్ వీడియోలో చూపించాము, బ్యాచింగ్ ప్లాంట్ దానికి సంబంధించిన వర్క్స్. అలాగే వాళ్ళ క్వార్టర్స్ లాస్ట్ టైం మనం చూసినప్పుడు పైన రేకులు అవన్నీ కూడా వేయలేదు. ఇప్పుడు కొన్ని క్వార్టర్స్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి, కొన్ని క్వార్టర్లు నిర్మాణంలో ఉన్నాయి. అలాగే ఇంకా లాస్ట్ టైం చూడనివి ఈసారి ఏంటంటే కొత్త కొత్త మిషనరీస్, వాళ్ళకి సంబంధించిన టిప్పర్సు, అలాగే చాలా ఉన్నాయండి ఆ చివరిలో బ్యాచింగ్ ప్లాంట్ ప్రక్కన. అలాగే లాస్ట్ టైం సెక్యూరిటీ కూడా లేదు వీటికి, ఈసారి సెక్యూరిటీ కూడా వచ్చేసింది. అంటే ప్రతి వారం వారం నేను వెళ్ళేసరికి అన్ని కొత్త కొత్త మార్పులు, కొత్త కొత్త మిషనరీస్ అవన్నీ కూడా మనం చూస్తున్నాం. అంటే వారం వారానికి మూమెంట్ పెరిగిపోతుంది వర్క్లో. ఇక్కడ వచ్చేసి లాస్ట్ టైం అది సైనోల్స్ ఏదో అంటారండి ఆ ట్యాంకుల్ని, లాస్ట్ టైం ఒకటే ఉండే, ఇప్పుడు రెండు వచ్చాయి. ఇక్కడ వాటర్ తోడడానికి సంబంధించిన పంప్స్ అలాగే ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఆ చివరిలో చాలా టిప్పర్స్ కూడా ఉన్నాయి వాళ్ళ మెగా వాళ్ళకి సంబంధించిన, లాస్ట్ టైం అన్నీ లేకుండే. ఇంకా మనం నెక్స్ట్ వీక్, నెక్స్ట్ 3-4 డేస్లో వీడియో తీయడానికి వెళ్ళేసరికి ఇంకా చాలా ఎక్విప్మెంట్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఈ సైట్లో సైట్ నిర్మించుకుంటూ వీళ్ళ ఏదైతే పరికరాలు ఉంటాయో, మెషినరీస్ ఉంటాయో అన్నీ కూడా వస్తున్నాయి. ఈ బ్యాచింగ్ ప్లాంట్ సంబంధించిన దృశ్యాలు, అలాగే క్వార్టర్స్ సంబంధించిన దృశ్యాలు, మెగా వాళ్ళు ప్యాకేజ్ 3 రోడ్డు నిర్మించడం కోసం ఈ సైట్లో నిర్మించుకుంటున్నారు, సమకూర్చుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో మనం చూస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ఇప్పుడే కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్యాకేజ్ 3లో కానీ ప్యాకేజ్ 4లో కానీ తప్పకుండా ఎక్కడ ఏ చిన్న వర్క్ జరిగినా కూడా మీకు తప్పకుండా తెలియచేస్తాను. మ్యాప్ లొకేషన్ తో సహా చూపిస్తాను. అలాగే బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ సెకండ్ ఫేజ్కు సంబంధించిన వీడియోస్ కూడా తప్పకుండా వస్తుంటాయి. ఇవన్నీ చూడాలనుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోవడం ద్వారా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే చూడడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.